సంగారెడ్డి జిల్లా కంది మండలం ఎర్దనూరు గ్రామంలో సర్వే నెంబర్లు 231-259 పరిధిలో 800 ఎకరాలకు పైగా భూమి ఉంది. ఇందులో సగం ప్రభుత్వ భూమి. ఈ భూమిలో కొంత భాగాన్ని భూమిలేని నిరుపేదలు దశాబ్దాలుగా సాగు చేసుకుని జీవిస్తున్నారు. వీరితో పాటు గ్రామంలోని నిరుపేదలకు అధికారులు ప్రభుత్వం ఈ భూమిని కేటాయించింది. 2005లో నాటి ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ చేతుల మీదుగా ఈ భూమి కేటాయింపు పత్రాల్ని లబ్ధిదారులకు అందించారు. నాటి నుంచి తమకు కేటాయించిన భూముల్లో లబ్ధిదారులు పంటలు పండిస్తున్నారు. ఈ భూముల చుట్టూ కింద బండలు కొండలు ఉండటంతో క్రషర్ వ్యాపారులు ఈ సర్వే నెంబర్ల పరిధిలోని కొంత పట్టా భూములు కొనుగోలు చేశారు. తాము కొనుగోలు చేసిన పట్టా భూముల్లో క్రషర్ ఏర్పాటుకు అనుమతులు తీసుకున్నారు. అయితే క్వారీ తవ్వకాలు క్రషర్ల ఏర్పాటంతా అసైన్డ్ భూముల్లోనే సాగుతోందని రైతులు ఆరోపిస్తున్నారు. మన్మోహన్ సింగ్ ఇచ్చిండు, మెదక్లో పోయి తెచ్చుకున్నాం. 20 ఏళ్ళు అవుతుంది దుడిపోడు. మేము అక్రమంగా ఈ పంట పెట్టినాం, ఏది ఆంధ్యాలు తల్లినాం, కందులు తల్లినాం, అదంతా నష్టం చేసి దున్ని ఈ ట్రాక్టర్లు నడిపిస్తున్నాడు. మేము రాగానే బంద్ పెడుతున్నాడు, మేము పోగానే స్టార్ట్ చేస్తున్నాడు సాయంత్రం. మా ఊరోళ్ళు ఇచ్చిన హిమ్మతే అది. ఇక మళ్ళా మాకు దాని మీద ఆధారం ఉన్నది. మేము గరీబ్ గల్లం, గవర్నమెంట్ ఇచ్చిందే తెచ్చుకున్నాం. మా అందరినీ ఆహారం పట్టిస్తుంది. ఇక ఇంకేం చేసుకొని బతకాలి? మాకు దీని మీద ఆధారం ఉంది అంటే గవర్నమెంట్ ఇచ్చింది పేదోళ్ళు అంటని చెప్పి ఇప్పుడు అక్రమంగా గుంజుకుంటున్నారు. ఎట్లా చేస్తారు? మాకు న్యాయం దొరకాలి. మా భూమి మాకు కావాలి, మాకు న్యాయం దొరకాలి అంతే. 2005-06 నుంచి మేము సాగు చేసుకుంటూ వస్తున్నాం. ప్రస్తుతానికి మేము ఇప్పుడు 2022 నవంబర్ వరకు కూడా ఏదో ఒక రకమైన పంట పెట్టుకున్నాం. అయితే మాకు ఎలాంటి ఇంటిమేషన్ లేకుండా, నోటీస్ లేదు, ఏం లేదు, లేకుండానే వీళ్ళు అక్రమంగా వచ్చేసి క్రషర్ యజమానులు వచ్చేసి వీళ్ళ పనులు ప్రారంభించడం జరుగుతుంది. వీళ్ళకు ఎలాంటి సర్వే నెంబర్ ఇచ్చారు అనేది కూడా వీళ్ళు చూపించట్లేదు మాకు. వాళ్ళకి ఎక్కడ ఇచ్చారు? మా భూమిలో ఇచ్చారా లేకపోతే పక్కన ఇచ్చారా ఏం చెప్పట్లేదు. 231 అదొకటే చెప్తున్నారు. అది మాకు ఎలాంటి నష్టపరిహారం చెల్లించకుండా చేస్తున్నారు కాబట్టి మాకు నష్టపరిహారం అన్నా లేదంటే దీనికి బదులుగా ఏమైనా భూమి అన్నా చూపిస్తే బాగుంటుందని మేము అనుకుంటున్నాం. క్రషర్ల వ్యాపారులు సంవత్సరానికి 2-6 లక్షల రూపాయల వరకు లీజు చెల్లిస్తామంటూ 231-259 సర్వే నెంబర్ల పరిధిలోని కొంతమంది అజైన్డ్ రైతులకు ఆశ చూపారు. కొంతమంది డబ్బు తీసుకుని లీజు ఒప్పందాలు చేసుకోగా చాలామంది రైతులు తిరస్కరించారు. లీజుకు ఇచ్చిన వారికి కూడా నామమాత్రంగా లీజు చెల్లించారన్న ఆరోపణలు ఉన్నాయి. రైతులు తమ భూముల్లో తవ్వకాలు జరగకుండా అడ్డుకోవడంతో క్రషర్ల యజమానులు రాత్రివేళల్లో దొంగచాటుగా కార్యకలాపాలు నిర్వహిస్తున్నారని విమర్శిస్తున్నారు. పెద్ద పెద్ద యంత్రాలతో భారీ పేలుళ్లతో తెల్లవారేసరికి తవ్వకాలు జరిపి గోతులు తవ్వారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఫస్ట్ సర్వే చేసినప్పుడు బై 3 బై 1 అని అక్కడ రాసిన బోర్డు ఉంది ఆల్రెడీ. అలాంటిది ఇప్పుడు నీ భూమి ఇప్పుడు ఇంతకుముందు నువ్వు అడిగితే నీ భూమి ఏడుందో ఏమి చేసుకుంటా చేసుకోవటాన్ని మాట్లాడుతున్నాడు. ఇప్పుడు 20 ఏళ్ళ నాడు మాకు ఇచ్చిర్రు. ఓ కుంట కట్టను కూర్చేసే అధికారం ఎవరికి ఉంటుంది? అప్పుడు ఇచ్చిర్రు, తీసుకున్నాము, మంచిగా లెవెల్ చేసుకున్నాము, మంచిగా ఇంత కంది పెట్టుకున్నాము. అది తీసుకొని పెద్ద పెద్ద గుంతలు పెట్టి వాళ్ళు మమ్మల్ని అన్యాయం చేస్తున్నారు. ఇది ఇలా ఇది ఎంత ధర్మము? మాకు మా భూమి మాకే ఉండాలని కోరుకుంటున్నాము. మేము పేదవాళ్ళము, మా భూమిలోకి రాకుండా అంటే అట్లనే ఇక గుంతలు పెట్టుకొని మట్టి అంతా గుంట పోయి మమ్మల్ని ఖరాబ్ చేస్తున్నారు. మేము ఎట్లా బతకాలి? మేమేం బతకాలి? నాకు 4 కొడుకులు ఉన్నదగ్గ ఇది ఆధీనం అని మేము ఆధారపడుతున్నాం. ఆ ప్రధానమంత్రి ఇచ్చిన భూమికి దిక్కు లేదు. ఇప్పుడు 20 ఏళ్ళ దినమాయ ఆ భూమి వచ్చి మేము కంటి రెప్పలో కాపాడుకున్నాం. ఎక్కడెక్కడ పోయినాం, మా బాధ ఎవరికి చెప్పుకోవాలి? మరి ఇట్లా వేసింది ధర్మతనేనా సార్? ఎట్లా చేయాలి చెప్పు. ఈ సర్వే నంబర్ల పరిధిలో కొంతమంది రైతులు 3-4 తరాలుగా సాగు చేసుకుంటున్నారు. దీంతో వారి పేర్లు కాస్రా పహానీలో నమోదై ఉన్నాయి. అలా కాస్రా పహానీలో పేర్లున్న అసైన్డ్ రైతులు తమ భూములను అమ్ముకునేందుకు వీలుంది. దీన్ని అవకాశంగా తీసుకున్న క్రషర్ల వ్యాపారులు ఆ రైతులకు తెలియకుండానే వారి పేరుతో ఉన్నతాధికారుల నుంచి నిరభ్యంతర పత్రాలు పొందారన్న ఆరోపణలు వస్తున్నాయి. లీజు రిజిస్ట్రేషన్ పేరుతో భూములను క్రషర్ల యజమానులు తమ పేరుతో రిజిస్ట్రేషన్ చేయించుకున్నారని రైతులు ఆరోపిస్తున్నారు. ఇటీవల భూమి యజమాని చనిపోవడంతో పేరు మార్పించుకునేందుకు కుటుంబ సభ్యులు తహసీల్దార్ కార్యాలయానికి వెళ్లడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. అయితే అప్పుడు లీజు కానీ తీసుకున్నారండి. మా భూమి ఎకరం ఉంటుంది. ఇంకా డబ్బులు కొంత అయితే ఇచ్చారు, 1 లక్ష వరకు ఇచ్చారు. ఇంక ఇప్పటి వరకు ఇంకేం లేదు. ఇస్తామమ్మా లీజు, 1 సంవత్సరానికి ఇంత అది అని కూడా చెప్పారు.
ఇంకేం ఇంతవరకు ఏం రాలేదు. అయితే మా ఆయన దానిపోయిన తర్వాత నా పేరు మీద చేయించుకుందామని వెళ్ళిన. మా ఆయన పేరు చూపించట్లేదు ఆడ, వేరే వాళ్ళ పేరు చూపిస్తుందని చెప్పేసి యూనివర్సిటీ అన్నారు కదా, మరి పట్టు ఎట్లయింది, రిజిస్ట్రేషన్ ఎట్లయింది, మరి వాళ్ళకి ఎట్లయింది కాదు కదా అని చెప్తే, మీ యూనివర్సిటీ అయితే కాదు, మరి లంచం పోసిరో ఏం చేసిరో, రిజిస్ట్రేషన్ వాళ్ళ పేరు మీద అయింది, ఇప్పుడు మీకు సంబంధం లేదు అన్న లెక్కలు మాట్లాడుతున్నారు. 2020లో 259 సర్వే నెంబరు, డాడీకి అప్పుడు కొంచెం హెల్త్ బాగాలేదు, లీజ్కి అని చెప్పి ఇట్లా పర్ ఇయర్ ఇంత ఇస్తామని చెప్పి తీసుకెళ్లారు. ఎంత కొంత ఆయన 6 లాక్స్ కానీ, లీజ్కి కూడా 6 లాక్స్ కానీ ఒప్పుకొని 2 లాక్స్ ఏమో చేతికి ఇచ్చిన, మీన్స్ ఇంకా తర్వాత కూడా ఏమి ఇవ్వలే. మరి ఇప్పుడు రిజిస్ట్రేషన్ అట్లా, ఇప్పుడు మా భూములు అసైన్మెంట్ ల్యాండ్ అని రిజిస్ట్రేషన్ ఎట్లా చేసుకురు మీరు అని ఇప్పుడు నేను అడిగిన, అప్పుడు అడిగినా ఇప్పుడు కూడా అదే అడుగుతున్నా. క్రషర్ల నిర్వాహకులు ఈ సర్వే నెంబర్ పరిధిలోని చెరువులు, కుంటలను సైతం ధ్వంసం చేశారని స్థానికులు ఆరోపిస్తున్నారు. అయితే రైతులకు కేటాయించిన భూములను క్రషర్లకు కేటాయించలేదని అధికారులు స్పష్టం చేస్తున్నారు. కంది మండలము ఎర్దనూరు గ్రామంలో సర్వే నంబర్ 231, 259లో 400 ఎకరాలు ప్రతి సర్వే నంబర్లో ఉన్నది. దానిలో సగం పట్టా భూమి, 250 ఎకరాలు పట్టా, 200 గవర్నమెంట్ భూమి ఉన్నది. దానిలో 200 ఎకరాల ప్రభుత్వ భూమిలో అసైన్మెంట్ చేయడం జరిగింది. అదేవిధంగా మిగిలి భూమిలో క్రషర్లకు కూడా కేటాయించడం జరిగింది. కొంతమంది రైతులు మాకు 2005 సంవత్సరంలో అసైన్మెంట్ చేయడం జరిగింది. దానికి సంబంధించి క్రషర్ వాళ్ళు మా భూమిని లాక్కుంటున్నారని నోటీస్కి రావడం జరిగింది. దాన్ని వెరిఫై చేసి రిపోర్ట్ జిల్లా కలెక్టర్ గారికి పంపించడం జరుగుతుంది. తెలియకుండా రిజిస్ట్రేషన్ చేయడం జరగదు, అది వాళ్ళకి తెలిసే రిజిస్ట్రేషన్ జరుగుతుంది. ఇప్పటికైనా అధికారులు స్పందించి క్షేత్రస్థాయిలో విచారణ జరిపి తమకు న్యాయం చేయాలని బాధితులు విజ్ఞప్తి చేస్తున్నారు.